ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ ఎస్కే షబానా. ఎస్ఎస్ ఈఎన్టి స్కిన్ లేజర్ క్లినిక్ పొగతోట నందు కన్సల్టెంట్ స్కిన్ హెయిర్ లేజర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకుపోయే సమస్య జుట్టు రాలటం. డాక్టర్ గారు, జుట్టు ఎందుకు రాలుతుంది? నేటి కాలంలో జుట్టు రాలటం అనేది చిన్న పిల్లల నుంచి, అంటే 7 ఏళ్ల పిల్లల నుంచి కనీసం 45 ఏళ్ల వయసు వరకు చాలా సర్వసాధారణ సమస్యగా మారింది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మనము హెయిర్ సైకిల్ గురించి మాట్లాడుకోవాలి. హెయిర్ సైకిల్ అంటే జుట్టు కణజాలం అనేది నిరంతరం వృద్ధి చెందే ఒక కణజాలం. ఇది వివిధ రకాల స్టేజెస్తో పోతూ ఉంటుంది. అంటే ఒక జుట్టు అనేది మొదలైనప్పటి నుంచి ఇది ఫామ్ అయ్యి ఒక స్టేజెస్ ద్వారా పోతుంది అన్నమాట. మొదటి స్టేజ్ ఇందులో అనాజెన్ అంటాం. అనాజెన్ అంటే గ్రోయింగ్ ఫేజ్. గ్రోయింగ్ ఫేజ్ అనేది ఒక పర్టికులర్ టైం వరకు జుట్టు అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కెటాజెన్ ఫేజ్లోకి వెళ్తుంది. ఈ కెటాజెన్ ఫేజ్ అంటే ట్రాన్సిషన్ ఫేజ్. పెరుగుతున్న జుట్టు ఆగిపోతుంది. ఆగిపోయి ట్రాన్సిషన్ ఫేజ్లోకి వచ్చి ఆ తర్వాత టిలోజెన్ ఫేజ్లోకి వెళ్తుంది. టిలోజెన్ అంటే ఇది రెస్టింగ్ ఫేజ్. ఈ స్టేజ్లో జుట్టుకి కావలసిన న్యూట్రిషన్స్ని కానివ్వండి, ఆ కణజాలాలను కానివ్వండి, అది రిపేర్ చేసుకొని దానికి కావాల్సిన విగరు వైటాలిటీని తెచ్చుకొని పాత జుట్టు ఊడిపోయి కొత్త జుట్టు, కొత్త కణజాలం మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యి అక్కడి నుంచి మనకి మంచి జుట్టుగా అది ఎదుగుతుంది. ఇది హెయిర్ సైకిల్ అన్నమాట. ఈ హెయిర్ సైకిల్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎంత డ్యూరేషన్ ఉంటుంది అంటే, మనకి అనాజెన్ అనేది 2 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు జుట్టు పెరుగుతూనే ఉంటుంది. తర్వాత కెటాజెన్, కెటాజెన్ ఫేజ్ అనేది 2 నుంచి 3 వారాల వరకు ఉంటుంది. ఆ తర్వాత టిలోజెన్ ఫేజ్. ఈ టిలోజెన్ ఫేజ్ అనేది మనకు 3 నుంచి 6 నెలలు కానీ, కొన్నిసార్లు 1 సంవత్సరం వరకు కానీ టిలోజెన్ హెయిర్ ఉంటుంది. మన తల మీద ఉరామరిగా మనకు 1 లక్ష ఫాలిక్యూల్స్ హెయిర్ జుట్లు ఉన్నాయనుకుందాం. అందులో 10% ఆఫ్ హెయిర్ టిలోజెన్ ఫేజ్లో ఉంటుంది. అంటే 1 లక్షలో 1000 జుట్లు టిలోజెన్ ఫేజ్లో ఉంటాయి. ఆ 1000లో 10% జుట్లు అనేవి నిరంతరం రాలిపోతూ ఉంటాయి. అంటే 50 నుంచి 100 జుట్లు ప్రతిరోజు రాలుతాయి. ఇది ఎందుకు రాలుతాయి అంటే, మన బాడీలో, మన శరీరంలో ప్రతి కణజాలము ఒక పర్టికులర్ డ్యూరేషన్ వరకు పనిచేస్తూ ఉంటుంది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రరక్త కణాలు తీసుకుందాం. ఇవి 120 రోజులు పనిచేస్తాయి. ఆ తర్వాత వాటికి అవే చనిపోతాయి. తర్వాత కొత్త ఎర్రరక్త కణాలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అలానే శరీరంలో ఉన్న జుట్టు కూడా ఒక స్టేజ్ వరకు అది రాలిపోయి తర్వాత ఆ దాని ప్లేస్లో మంచి వైటాలిటీ, వైగర్ ఉన్నటువంటి హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. ఇది హెయిర్ సైకిల్. మనకి 50 నుంచి 100 జుట్లు రోజుకు రాలడం అనేది సాధారణం. అంతకు మించి మనకి ఎక్కువ జుట్టు రాలుతుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనము పడుకున్నప్పుడు పిల్లో మీద కానివ్వండి, స్నానం చేసినప్పుడు బాత్రూమ్ అంతా జుట్టు ఉండడం, మనం ఎక్కడ పని చేస్తున్నా కూడా ఆ హాల్లో అంతా జుట్టు కనిపించడము, కొన్నిసార్లు ఏమంటే సడన్గా అబ్రప్ట్గా, లైక్ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కానివ్వండి, లేదా కొన్నిసార్లు జ్వరాలు వచ్చి తగ్గినప్పుడు కానివ్వండి, జుట్టు రావడం అనేది ఒకటేసారి చూస్తాం. అంటే తలంతా చాలా ఫాస్ట్గా పలచబడిపోతుంది. ఇవి దీనికి ఎందుకు జరుగుతుంది అనేది నెక్స్ట్ మనం తెలుసుకుందాం ఇన్ డీటెయిల్గా. డాక్టర్ గారు, జుట్టు రాలడానికి కారణాలు ఏమిటి? జుట్టు రాలడానికి మనం కారణాలని 4 రకాలుగా డివైడ్ చేస్తామండి. ఇందులో మొదటిది అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ జెనెటిక్స్. మనకు ఒక మేల్ పర్సన్ అయితే XX క్రోమోజోమ్, ఫీమేల్ పర్సన్ అయితే XY క్రోమోజోమ్ అనేది మనకు జెనెటిక్స్గా మదర్ ఫాదర్ నుంచి మనకు జీన్స్ వస్తాయండి. ఆ మదర్ ఫాదర్కి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి జీన్స్ వస్తాయి. మన పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్లో కానివ్వండి, లేదా వాళ్ళ ద్వారా వచ్చిన మన బాబాయ్ పెదనాన్నలు కానీ, లేదా మేనమామలు కానీ, వాళ్ళకిలో ఎవరికైనా కూడా బట్టతల ఉండడము, తల పలచబడడం అనేవి ఉన్నాయి అంటే, ఆ జీన్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకు కూడా వర్తిస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు మనకు ఆ జీన్స్ అనేవి మన బాడీలో ఉన్నాయి. ఆ జీన్స్ ఉన్నప్పుడు కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ దీనికి యాడ్ అయితే అది మనకి ఫాస్ట్గా బట్టతలలు అనేవి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో
మనకి ఎందుకు బట్టతల వస్తుంది? ఒకప్పుడు 45 ఏళ్ల తర్వాత బట్టతల ఉండేది. ఇప్పుడు ఏమంటే చాలా యంగ్ ఏజ్లో, అంటే 17 ఇయర్స్లో బట్టతల రావడము, తర్వాత 20 ఇయర్స్ కంతా తలలు పలచబడిపోవడము ఇవి మనం చూస్తున్నాం. దీనికి కారణాలని మనం తెలుసుకుందాం. జీన్స్ అనేవి ఉన్నాయి, మనం జీన్స్ని మార్చలేం. ఏది మార్పు తెచ్చుకుంటే మనకు జుట్టు అనేది బాగుంటుంది అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో ఏమంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మన లైఫ్ స్టైల్ అండి. ఇది ఒక 20 ఏళ్లలో, గత 20 ఏళ్లలో చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. ఇందులో ఎందుకు లైఫ్ స్టైల్లో ఏమేం చేంజెస్ రావడం వల్ల మనకు జుట్టు రాలుతుంది అనేది తెలుసుకోవాలంటే, ఫస్ట్ డిస్ట్రెస్ అండ్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది ఇవాళ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో ప్రతి ఒక్కరు స్ట్రెస్లోనే ఉన్నారు. దీనికి కారణాలు ఏంటి అంటే బిజీ లైఫ్ స్టైల్. తర్వాత ఈ డిస్ట్రెస్ అనేది మనం బాడీని చేసుకున్నాము అంటే మనకు ఉండే మన బాడీ అనేది కరెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది. స్ట్రెస్లో బాడీ పనిచేయడం అనేది కొంచెం స్ట్రెస్ మెకానిజమ్స్ అనేవి బాడీలో యాక్టివేట్ అయితే దానివల్ల మనకు బాడీ అనేది స్ట్రెస్లోకి వెళ్తుంది. సో స్ట్రెస్ఫుల్ మెకానిజమ్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి బాడీలో తలెత్తుతూ ఉంటాయి. సో డిస్ట్రెస్సింగ్ మెకానిజమ్స్, డిస్ట్రెస్సింగ్ మెకానిజమ్స్ ఏంటి అంటే, ఒకటి మంచిగా ప్రేయర్ చేయడం, రెండు యోగా ఎక్సర్సైజ్ అనేవి చేయడం, మూడు ఫ్యామిలీ టైం మీ టైం అనేది మంచిగా స్పెండ్ చేయడం. ఈ టైం చేసినప్పుడు ఏంటంటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ అనేవి ఏం చేస్తాయంటే మన బాడీని సక్రమంగా పనిచేసేదానికి దోహదపడతాయి. అది డిస్ట్రెస్ యొక్క ఇంపార్టెన్స్ అండి. ఈ డిస్ట్రెస్సింగ్ మెకానిజమ్స్లో ఏదైనా పర్ డే, ఒక రోజులో మనం ఒక అర్ధగంట కానివ్వండి ఫ్రెండ్స్తో చిట్చాట్ చేయడం కానీ, లేదా మన సొంత బంధువులతో కానీ చిన్నపిల్లలతో కానీ ఎప్పుడైతే కలిసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం తెచ్చుకొని మనకి మనసుకి సాంత్వన కలిగించే డిస్కషన్ కానివ్వండి, ఇలాంటివి చేయడం వల్ల స్ట్రెస్ అనేది మనకు తగ్గిపోతుంది. ఇలా చేయడం వల్ల మన బాడీకి జుట్టు ఒకటే కాదండి, మనకి ప్రతి జబ్బుల ద్వారా మనము దీనివల్ల పోరాడగలుగుతాము. ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకి జబ్బుల నుంచి పోరాడే శక్తి అనేది వస్తుంది బాడీకి. సెకండ్ థింగ్ వచ్చేసి స్లీప్ టైం అండ్ స్లీపింగ్ ఇన్ టైం. స్లీప్ టైం అంటే ప్రతి ఒక్కరు 6 గంటల నుంచి 8 గంటల నిద్ర అనేది మనకి అవసరము, చాలా అవసరం అండి. అంటే మన బాడీలో మెటబాలిజమ్స్ అన్నీ చాలా లో లెవెల్లో ఈ నిద్ర టైంలో జరుగుతూ ఉంటాయి. సో ఇది బాడీకి రిపేర్ అయ్యేదానికి టైం ఇస్తుందన్నమాట. ప్రతి కణజాలము మన బాడీలో మనం పని చేయకపోయినా కూడా ప్రతి కణజాలము అది తన పనిని తను చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నైట్ టైం మనం నిద్రపోతుంటామో ఆ టైంలో ఆ కణజాలాలన్నీ కూడా బేసిక్ ఒక మెటబాలిక్ రేట్ అనేది బాగా తగ్గిపోయి ఆ టైంలో అవన్నీ రిపేర్ అవుతాయి అన్నమాట. ఆ రిపేరింగ్ టైం అనేది మనం బాడీకి ఇచ్చినప్పుడు రేపు మార్నింగ్ మనం లేచినప్పుడు అది ఫుల్ విగర్ అండ్ వైటాలిటీతో ఆ కణజాలాలన్నీ పనిచేస్తాయి అన్నమాట. సో నిద్రపోయే టైంలో మన బాడీ పనిచేస్తూనే కూడా దానికి బాడీని డిస్ట్రెస్ చేసుకుంటూ ఉంటుంది, ప్లస్ దానికి కావలసిన రిపేర్ మెకానిజమ్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏమంటే, మనం టైంకి పడుకోవడం, టైంకి లేవడం, టైంకి తినడం ఇవన్నీ కూడా దీన్ని మనము సర్కేడియన్ రిథమ్స్ అంటారు. అంటే మన బాడీలో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది, అది ఏంటి అంటే హైపోథెలమస్. ఈ హైపోథెలమస్ ఏం చేస్తుంది అంటే ఇది మన బాడీలో జరిగే చర్యలని సూర్యాస్తమయం సూర్యోదయంతో లింక్ చేస్తుందన్నమాట. సో ఈ టైంకి మనం తినాలి, ఈ టైంకి మనం పడుకోవాలి, ఇలా జరిగినప్పుడు పర్టికులర్ టైంలో ఈ హార్మోన్ రిలీజ్ అవ్వాలి, దీనికి మనం ఎనర్జీ ఇవ్వాలి అనేది ఈ మెకానిజమ్స్ అన్నీ కూడా పర్టికులర్గా ఈ టైంతో పాటు నడుస్తూ ఉంటాయండి. ఈ రిథమ్ని మనం గనక డిస్టర్బ్ చేసినప్పుడు బాడీ తెలియకుండానే స్ట్రెస్ మెకానిజమ్స్లోకి వెళ్తుంది, దానివల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి మన బాడీలో ప్రతి కణజాలానికి కూడా కలుగుతూ ఉంటాయి. అలానే మనము ఈటింగ్ ఇన్ టైం, ఇన్ టైంలో తింటే ఏం తింటున్నాం అనేది ఒకటి సమస్య. నెక్స్ట్ తినడం అనేది కరెక్ట్ టైంకి తింటున్నామా లేదా. ఉదయము మనం అంతకుముందు మన పేరెంట్స్ కానీ మన తాత ముత్తాతలు కానీ ఉదయాన్నే 5 గంటలకు లేచి వాళ్ళ దినచర్య అనేది స్టార్ట్ అవుతుంది. 5 గంటలకి లేవడము, తర్వాత ఉదయం 9 గంటలకంతా టిఫిన్ అయిపోయి ఉండడము, మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేయడం, తర్వాత రాత్రి 7:30కి తినేసి 9 గంటలకి పడుకుంటే వాళ్ళు మళ్ళీ తెల్లారితి 5 గంటలకు లేచినప్పుడు వాళ్ళ దినచర్య అనేది కరెక్ట్గా జరుగుతుండేది. తర్వాత వాళ్ళకి జరిగే సిస్టమ్స్ కూడా కరెక్ట్గా జరిగేవి, వాళ్ళందరికీ బాగా మంచిగా జుట్లు ఉండేవి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు
ఇప్పుడున్న యంగర్ జనరేషన్స్ అందరూ కూడా రాత్రి 12కి పడుకోవడము, ఉదయం 9 లేదా 10కి లేవడము, టిఫిన్ 12 గంటలకు తినడము, మధ్యాహ్నం 4 గంటలకి భోంచేయడము, రాత్రి డిన్నర్ వచ్చేసి 11కో 10కో తినడం ఇలా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో సర్కేడియన్ రిధమ్ అంతా మారిపోతుంది. ఇలా మారిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి స్ట్రెస్ మెకానిజంలోకి వెళ్ళడము, బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడము, తద్వారా ప్రీ డయాబెటిక్ స్టేటస్, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంకో జుట్టు రాలడానికి సాధారణ ఇప్పుడు ప్రస్తుతం సమస్యగా ఏంటి అంటే న్యూట్రిషన్ అండి. ఈ న్యూట్రిషన్ అంటే మనం ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము, ఏ టైంలో తింటున్నాము, ఏ పోషకాలు అనేవి మన ఆహారంలో తీసుకుంటున్నాము, తర్వాత డైట్స్ అన్నమాట. ఇప్పుడు మన బాడీలో హెయిర్లో ఉండే కణజాలము ఎంత ఫాస్ట్గా వృద్ధి చెందుతూ ఉంటుందంటే దానికి న్యూట్రిషన్స్ని అది అంత ఫాస్ట్గా అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో అన్నిటికంటే ఫాస్ట్గా మనకి న్యూట్రియంట్స్ని సప్లై చేసేది మన బ్రెయిన్ సెల్స్కి ఇస్తుంది అన్నమాట. మన బాడీ ఏంటంటే అది న్యూరాన్స్, ఇవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి న్యూరాన్స్ అనేవి. సో న్యూరాన్స్ అనేవి బాగా పనిచేస్తుంటేనే మనం ఏదైనా చేయడం కానీ నిద్రపోవడం కానీ అన్నీ కూడా దానికి రిలేటెడ్గానే ఉంటుంది అన్నమాట. సో మన బాడీలో న్యూరాన్స్కి ఎంత ఫాస్ట్గా ఎనర్జీ అయితే ఇవ్వాలో మన హెయిర్ సెల్స్ కూడా అంత ఫాస్ట్గా అవి అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటాయి న్యూట్రియంట్స్ని. సో దీనికి న్యూట్రియంట్స్ అనేది చాలా 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 అవసరం అన్నమాట. సో మన బాడీకి హెయిర్ అనేది అంత అవసరం లేదు. ఎందుకు అంటే మనకు హెయిర్ అనేది చాలా అవసరం, కానీ మన బాడీకి హెయిర్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ వైటల్ ఆర్గన్. వైటల్ ఆర్గన్స్ అంటే ఇప్పుడు మన హార్ట్కి, బ్రెయిన్కి, లంగ్స్కి, లివర్కి వీటన్నిటికీ కూడా ఫస్ట్ మన బ్లడ్ సప్లై ద్వారా న్యూట్రియంట్స్ని అందించి తర్వాత మన బాడీ హెయిర్కి, నెయిల్స్కి, వీటికి న్యూట్రియంట్స్ని అందిస్తుంది అన్నమాట. సో మన బాడీలో ఎప్పుడైతే న్యూట్రియంట్స్ శాతం తగ్గుతుందో ఫస్ట్ ఎఫెక్ట్ ఎవరికి కనిపిస్తుంది అంటే మన హెయిర్కి, నెయిల్స్కి ఫస్ట్ కనిపిస్తుంది. ఎందుకు అంటే మామూలుగానే బాడీలో ఉండే న్యూట్రియంట్స్ అన్నిటికీ ఇచ్చిన తర్వాత హెయిర్కి వస్తుంది కాబట్టి న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి ఫస్ట్ మన హెయిర్కి ఆ న్యూట్రియంట్స్ అనేవి అందవు, అందనప్పుడు అవి రాలిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది అది. సో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ మెయిన్గా మనకి హెయిర్కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏంటి అంటే ఐరన్, బి12, కాల్షియము, వైటమిన్ డి అండ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ అనేవి హెయిర్లో ఉండే ప్రోటీన్ కెరటిన్. ఈ కెరటిన్ బాగా రావాలి అంటే మనం బాడీలో అమినో ఆసిడ్స్, ప్రోటీన్స్ బాగా తీసుకుంటుంటేనే హెయిర్ అనేది గ్రో అవుతుంది. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. డాక్టర్ గారు, జుట్టు రాలడం అరికట్టేందుకు చికిత్స ఉందా? హెయిర్ ఫాల్ అవ్వడానికి కానీ, హెయిర్ లాస్ అవ్వడానికి కానీ ట్రీట్మెంట్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయండి. వీటన్నిటికంటే ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను డిస్కస్ చేసిన దానిలలో ఈ ట్రీట్మెంట్స్ మనం ఇంటి దగ్గర ఏం చేసుకుంటే లేదా మన హెయిర్ లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ తెచ్చుకుంటే జుట్టు హెయిర్ ఫాల్, జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు అనేది ఒకటి. రెండు, క్లినిక్లో మనం ఏం చేస్తామనేది ఒకటి. దీనిలో మనం రెండిటిగా నేను డివైడ్ చేసి ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ ఏమంటే అరికట్టేదానికి స్వతహాగా మనకు మనం ఏం చేసుకోగలుగుతాము అంటే ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డైట్. ఈ డైట్లో ఏంటి ఇంపార్టెంట్ అంటే మనం అందరం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం పౌష్టికాహారం అనేది. కానీ పౌష్టికాహారం అనేది ఎప్పుడు అది పౌష్టికతని మనకు బాడీకి ఫుల్గా అందిస్తుంది అంటే ఒకటి, మనం తీసుకునే ఫుడ్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ని తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మనం పిజ్జాలు, బర్గర్లు అవన్నీ కూడా ఒక ఫుడ్ని చాలా రకాల మార్పులు చేసి దాంట్లో చాలా రకాల కెమికల్స్ యాడ్ చేసి దాని యొక్క టేస్ట్ని పెంచడానికి మనకి దాన్ని చాలా రకాలుగా ప్రాసెసింగ్ చేస్తారు. అలా ప్రాసెస్డ్ ఫుడ్ చేయడంలో దాంట్లో ఉండే దాని యొక్క న్యూట్రియంట్ కంటెంట్ అనేది ఫుల్గా తగ్గిపోతుందండి. మనం తీసుకునే ఫుడ్లో మనకి కార్బోహైడ్రేట్స్ అందుతాయి కానీ దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ కానీ అంటే లైక్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. సో మన బాడీకి అవి పూర్తిగా అందవు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫామ్ ఫ్రెష్ ఫుడ్స్. అంటే మనకి మన తాత ముత్తాతల కాలంలో కానీ మన పేరెంట్స్ కానివ్వండి వాళ్ళకి
పక్కనే పొలాలు ఉంటాయి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇమీడియట్గా పొలం నుంచి తీసుకొచ్చి ఫ్రెష్గా తీసుకునే వాళ్ళు. అప్పుడు దానికి ఉన్న న్యూట్రియంట్ కంటెంట్ అనేది మన బాడీకి 100% అందుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటుందండి. సో ఇప్పుడు కాలంలో ఇది ఎంతవరకు పాసిబుల్ అనేది ఒక సమస్య. తర్వాత మనం ఎక్కువ కాలం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫుడ్స్ ఇట్లాంటివి తీసుకోకుండా ఉండడం అనేది బెటర్. సెకండ్ దీంట్లో ఇంకోటి ఏంటి అంటే వెజిటేరియన్ ఏ రకంగా ఫుడ్ తీసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్స్ ఏ విధంగా ఫుడ్ తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళైతే ఐరన్ బీ12 డెఫిషియన్సీస్ అనేది వీళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఒక రకంగా వీళ్ళలో మటన్ లివర్ అంటారు కదండి, ఈ మటన్ లివర్ 150 grams అంటే 4 to 5 pieces తిన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడా ఐరన్ బీ12 అనేది అందుతుంది. సో వీళ్ళకు ఈజీగా ఐరన్ బీ12 అనేది అందుతుంది. అలా అని నేను అందరూ రెడ్ మీట్ తినండి అని నేను చెప్పట్లేదండి. 40 ఇయర్స్కి తక్కువ ఉన్న వాళ్ళు ఈ రెడ్ మీట్ కనుక తీసుకుంటే, వాళ్లకు ముఖ్యంగా స్త్రీలండి, వీళ్ళకి ఐరన్ అనేది బాగా ఈ మటన్ లివర్ ద్వారా అందుతుంది. నెక్స్ట్ ఫిష్ అండి. ఈ ఫిష్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి స్కిన్కి కానీ మన బ్రెయిన్కి కానీ తర్వాత జుట్టుకు కానీ చాలా మంచి యూస్ఫుల్ న్యూట్రియంట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు వెజిటేరియన్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి, సాధారణంగా ఏమేమి తీసుకోవచ్చు అంటే, ఒకటి స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు, మొలకెత్తే గింజలు అనేవి చాలా మంచి ఫుడ్ అండి. ఇది తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. నెక్స్ట్ వెజిటేబుల్స్, వెజిటేబుల్స్లో గ్రీన్ సాలడ్స్, ఏదైనా వెజిటేబుల్స్ పచ్చిగా రాగా కానీ లేదా సాల్ట్ చేసి కానీ తీసుకుంటే అవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మనకి. నెక్స్ట్ ఫ్రూట్స్లలో వాటర్మిలన్, యాపిల్, కివీ ఆర్ ఎనీ సీజనల్ ఫుడ్స్ అండి. వీటన్నిటిలో ఏమంటే మైక్రోన్యూట్రియంట్స్ అంటే మాలిబ్డినమ్, సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం అండ్ జింక్ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే పుష్కలంగా అందుతాయో జుట్టుకి ఇవన్నీ చాలా అవసరమైన మైక్రోన్యూట్రియంట్స్. తర్వాత నెక్స్ట్ రాగి జావా ఒకటి, తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్, పిస్తాస్ అండ్ వాల్నట్స్ ఇవన్నీ మన జుట్టుకి సంబంధించిన ప్రోటీన్స్కి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్, అమినో యాసిడ్స్ని మన జుట్టుకి అందించడం వల్ల మంచిగా జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. అలానే ఇప్పుడు మనము జుట్టు రాలడానికి ట్రీట్మెంట్స్ ఏమేమి ఇస్తాము అంటే, జుట్టు రాలడాన్ని అరికట్టేదానికి ఏమేమి ట్రీట్మెంట్స్ ఇస్తాము అంటే, ఫస్ట్ మనము జుట్టు రాలేదానికి 2 రకాలుగా డివైడ్ చేస్తామండి. దీంట్లో ప్యాటర్న్డ్ హెయిర్ లాస్, ఇంకోటి డిఫ్యూజ్ హెయిర్ లాస్. ప్యాటర్న్డ్ హెయిర్ లాస్ అంటే బట్టతలలు, ఇది మగవాళ్ళకు ఒక రకంగా ఉంటుంది, ఆడవాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. అలానే డిఫ్యూజ్ హెయిర్ ఫాల్, డిఫ్యూజ్ హెయిర్ ఫాల్ అంటే ఒకటేసారి జుట్టు తల మొత్తం పల్చబడినట్లు అనిపిస్తుంది. దీన్ని మన టర్మ్స్లలో వచ్చేసి జుట్టు పల్చబడడాన్ని ఆర్ డిఫ్యూజ్ హెయిర్ లాస్ని టిలోజెన్ ఎఫ్లూవియం అని అంటాము. అదే గనక బట్టతలనైతే ఆండ్రోజెనిటిక్ అలపేషియాలో మేల్ ప్యాటర్న్, ఫీమేల్ ప్యాటర్న్ అంటాం. ఇది ఫస్ట్ మనకి పేషెంట్ వచ్చినప్పుడు కొద్ది వరకు హిస్టరీ ద్వారా, కొద్ది వరకు మన ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ ద్వారా వీళ్ళకి టిలోజెన్ ఎఫ్లూవియం ఉందా లేదా ఆండ్రోజెనిటిక్ అలపేషియా అంటే బట్టతలలు ఉన్నాయా అనేది తెలుస్తుంది. టిలోజెన్ ఎఫ్లూవియంలో మళ్ళీ అక్యూట్, క్రానిక్ అనేవి 2 రకాలు ఉంటాయండి. అక్యూట్ అనేది గత 3 నెలల నుంచి ఫాస్ట్గా జుట్టు పల్చబడిపోవడం, క్రానిక్ అంటే మోర్ దాన్ 6 మంత్స్ నుంచి జుట్టు ఉడుతూ ఉండడం అనేది జరుగుతుంది. దీనిని మనం ఈ రకంగా డివైడ్ చేసుకునేది ట్రీట్మెంట్ ఈజీ అవ్వడానికి, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది తెలుసుకునేదానికి ఇలా గ్రేడ్ చేసుకుంటామన్నమాట. నెక్స్ట్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియాలోకి వస్తే దీనికో ఏమంటే కొన్ని గ్రేడింగ్స్ ఉన్నాయండి, కొన్ని గ్రేడింగ్స్ ద్వారా వీళ్ళని గ్రేడ్ చేసుకొని ఉంటారు. వీళ్ళల్లో గ్రేడింగ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో ట్రీట్మెంట్స్ అనేది టిలోజెన్ ఎఫ్లూవియంకి అయితే ఫస్ట్ మనకి వీళ్ళకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, నెక్స్ట్ వీళ్ళకి ఏమన్నా లైక్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఉన్నాయా, తర్వాత వీళ్ళకి ఏమన్నా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి తెలుసుకుంటాం. తెలుసుకున్న దాని ద్వారా మనం వీళ్ళకి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం, తద్వారా వీళ్ళ సమస్య అనేది కొద్ది వరకు తగ్గుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ట్రీట్మెంట్స్లలో మెయిన్ హెయిర్ ఫాల్కి తగ్గించడానికి ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ వచ్చేసి టాబ్లెట్స్ అండ్ లోషన్స్,
సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి మీసోథెరపీస్ పిఆర్పి జిఎఫ్సి అనేవి ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత స్టేజ్ అంటే బాగా బట్టతలలు వచ్చేసిన తర్వాత హెయిర్ రెస్టోరేషన్ అనేది చేస్తారు. హెయిర్ రెస్టోరేషన్ అనేది దానికి ఏమంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫైనల్ ఎఫెక్ట్ అండి. దీంట్లో ఫస్ట్ మనకి టాబ్లెట్స్ అండ్ లోషన్స్, లోషన్స్లలో అనేది మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకునే ఎఫెక్ట్ అండి. దీంట్లో లోషన్స్లో మనం కామన్గా పెట్టేది ఏమంటే మినాక్సిడిల్ అనేది ఒక డ్రగ్. ఇది చాలా సూపర్గా పనిచేసే డ్రగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మన బ్లడ్ సప్లైని, ఏదైతే హెయిర్ మనకి ఎనాజెన్ నుంచి టిలోజెన్కి ఎప్పుడైతే వస్తుందో దానికి వచ్చే బ్లడ్ సప్లై అనేది కట్ షార్ట్ అయిపోతుంది. సో ఆ హెయిర్ అనేది ఊడిపోతుంది. మనకు ఈ మినాక్సిడిల్ ఏం చేస్తుంది అంటే దాని వాస్కులారిటీని పెంచడంతో పాటు ఆ హెయిర్ సెల్స్ దగ్గర అన్ని స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. ఆ స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ టిలోజెన్లో ఉన్న హెయిర్స్ అన్నీ మనీ ఏదైతే కొత్త హెయిర్ని మొలిపించి మళ్ళీ ఎనాజెన్లో ఉండడం, తర్వాత ఎనాజెన్ ఫేజ్ని ఇది ప్రొలాంగ్ చేస్తుంది. అంటే ఇప్పుడు 2 నుంచి 6 వరకు ఉండే ఎనాజెన్ ఫేజ్ ఉంటుంది కదా, దీన్ని కొన్ని హెయిర్ 2 టిలోజెన్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోనీయకుండా వాడినన్ని రోజులు కూడా హెయిర్ ఎనాజెన్లోనే మెయింటైన్ అవుతూ ఉంటుంది మినాక్సిడిల్. ఇది చాలా మంచి డ్రగ్. దీనికి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే వాడినప్పుడు ఇది యాక్చువల్గా ఏంటి అంటే మినాక్సిడిల్ని వాడింది ఎందుకు ఎలా కనుక్కున్నారంటే మినాక్సిడిల్ని జుట్టు కోసమనే ఫస్ట్ కనుక్కోలేదండి. ఇది బీపీ ఉన్న పేషెంట్స్కి బీపీ తగ్గించేదానికి వాడారనమాట ఈ ట్యాబ్లెట్ని. ఇలా వాడుతున్నప్పుడు వాళ్ళకి జుట్టు చాలా బాగా పెరిగిందనమాట. సో ఈ ఎఫెక్ట్ని మనం ఎందుకు పెరుగుతుంది అనే ఎఫెక్ట్ని తీసుకొని దీన్ని లోషన్స్గా మార్చి లోషన్స్ని కానీ ట్యాబ్లెట్స్ని కానీ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి డ్రగ్. దీనికి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ కొంచెం తల తిరగడం కానివ్వండి, లేదా తలలో జుట్టులో ఇరిటేషన్ స్కాల్ప్ ఇరిటేషన్ వస్తుంది, తర్వాత వచ్చేసి కొంచెం పూయడం సరిగా పూయకపోవడం వల్ల ఆ జుట్టు ఆ లోషన్ అనేది తల మీద నుంచి కిందకి రావడం అట్లా జరగడం వల్ల కొన్ని దగ్గరలో హెయిర్ పెరగడం అనేది జరుగుతుంది. సో లోషన్ పూసుకునేటప్పుడు పూసుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తల పైకి పెట్టి లోషన్ అప్లై చేసుకోవడం, మాడుకి మాత్రమే లోషన్ అప్లై చేయడం, ఇవన్నీ కొన్ని మెథడ్స్ ట్రిక్స్ ఫాలో చేయడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ని కూడా తగ్గించవచ్చు. కానీ మినాక్సిడిల్ వాడిన తర్వాత మనకి జుట్టు పెరుగుతుంది అనే ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే కనీసం 3 నుంచి 6 కంటిన్యూస్గా ఈ మినాక్సిడిల్ వాడిన తర్వాతనే దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ట్యాబ్లెట్స్ అని చెప్పాను కదండి, ఈ ట్యాబ్లెట్స్లలో కూడా ఏంటి అంటే 1 సప్లిమెంట్ ట్యాబ్లెట్స్, 2 వచ్చేసి ఫినాస్ట్రైడ్ డ్యూటాస్ట్రైడ్. ఇప్పుడు ఈ ఆండ్రోజెనెటిక్ అలోపేషియాలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది కదా, వాళ్ళకి జెనెటిక్గా కొన్ని ఏరియాస్ ససెప్టబుల్ ఉంటాయి. అంటే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది డైహైడ్రోటెస్టోస్టిరాన్ డిహెచ్టీగా మారుతుంది. దానికి కావాల్సిన ఎంజైమ్ వచ్చేసి 5α-రిడక్టేజ్ అండి. అది హెయిర్ ఫాలికల్స్ రిసెప్టార్స్లలో ఉంటుంది. దాని ద్వారా ఈ డిహెచ్టీ అనేది మన హెయిర్ ఫాల్కి మోస్ట్ కామనెస్ట్ రీజన్ అనమాట. ఈ డిహెచ్టీ ప్రొడ్యూస్ అవ్వకుండా 5α-రిడక్టేజ్ ఇన్హిబిటర్స్, ఈ ఫినాస్ట్రైడ్ కానీ డ్యూటాస్ట్రైడ్ కానీ ఇవి ఇవ్వడం వల్ల కూడా హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది, ప్లస్ హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిపోతుందండి. మెయిన్ ఈ డ్రగ్స్ ఎవరికి ఇస్తామంటే ఆండ్రోజెనెటిక్ అలపేషియా ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఈ డ్రగ్స్ మీద చాలా రకాల అపోహలు ఏమేమో మిత్స్ ఉన్నాయి, కానీ ఇవి 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఇచ్చినా కూడా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని స్టడీస్ చాలా క్లియర్గా ఉన్నాయండి. ఇది టాబ్లెట్స్ ఇచ్చేవి, వీటి ద్వారా చాలా మంచి రిజల్ట్స్ ఫినాస్ట్రైడ్ డ్యూటాస్ట్రైడ్ వాడే వాళ్ళలో హెయిర్ అనేది అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి కూడా, బట్టతలలు ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ అనేది బాగా మొల్చడము, ఆ హెయిర్ ఫస్ట్ మనకి ఏదైతే ఉందో టర్మినల్ హెయిర్ వెల్లెస్ హెయిర్గా మారిపోవడం జరుగుతుందో దాన్ని కూడా ఈ డ్యూటాస్ట్రైడ్ అనేది రివర్స్ చేసి మంచిగా హెయిర్ అనేది గ్రో అయ్యేటట్టు చేస్తుందండి. నెక్స్ట్ మనం వచ్చేది ట్రీట్మెంట్స్, ఏమేం ప్రొసీజర్స్ చేస్తాము హెయిర్ ఫాల్కి అంటే మనము మీసోథెరపీస్, తర్వాత పిఆర్పి జిఎఫ్సి. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనేది ఏమంటే మనకు ఉండే సొంతం మన బ్లడ్ని తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తాము. సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత వచ్చేటువంటి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మన బాడీలో ఇప్పుడు ఒక 2 నుంచి 2 లక్షల కణాలు ఉన్నాయనుకోండి ప్లేట్లెట్స్. మనం ఇచ్చే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని ఎప్పుడు అంటామంటే దాంట్లో 1 మిలియన్ లేదా 8 నుంచి 10 లక్షల కణాలు పెరగడం అంటే 3x 3 times ఎక్కువ అండి. మనం ఉన్న దాంట్లో కంటే 3 times లేదా 4 times ఎక్కువ ప్లేట్లెట్స్ మనకి ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో రావాలి.
అవి దాన్ని తీసుకొని మనము స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ప్లేట్లెట్ యొక్క పని ఏంటి అంటే ఇవి రిపేర్ మెకానిజమ్స్ని యాక్టివేట్ చేసే సెల్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేసే సెల్స్ అన్నమాట. ఎక్కడ ఏ చిన్న గాయం జరిగినా అక్కడ వెళ్ళి ఈ ప్లేట్లెట్స్ ఒక గుంపుగా వెళ్ళి అక్కడ క్లంప్ ఫామ్ అయ్యి ఫైబ్రిన్ మెష్లో పోయి ప్లేట్లెట్స్ అటాచ్ అయ్యి అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేసి ఆ కణజాలాలని ప్రొడ్యూస్ చేసి చాలా ఆ వూండ్ అనేది హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అట్లానే మన స్కాల్ప్లో ఎప్పుడైతే మనం వాటిని ఇంజెక్ట్ చేస్తామో వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్, ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇట్లాంటి రకరకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ప్లేట్లెట్స్లో ఉంటాయండి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకు జుట్టుకి హెల్ప్ చేసి స్టెమ్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఆ స్టెమ్ సెల్స్ అనేవి బాగా ప్రొడ్యూస్ అయ్యి అవి డివైడ్ అయ్యి మంచి జుట్టు ఫామ్ అయ్యేదానికి హెల్ప్ చేసి అది గ్రోత్ బాగా వచ్చేదానికి హెల్ప్ చేస్తుందన్నమాట. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఒక బెస్ట్ థెరపీగా చెప్తారు. నెక్స్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ కూడా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా లాంటి థెరపీనే. ప్లేట్లెట్స్ కాకుండా దీనికి కొన్ని సెపరేట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని డైరెక్ట్గా మన బ్లడ్ నుంచే తీసి వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఇవి కూడా మనం చేస్తాము. సో ఈ రెండు మెకానిజమ్స్ వల్ల మనము గ్రోత్ని స్టిమ్యులేట్ చేసి వాళ్ళకి జుట్లు అనేవి బాగా పుష్టిగా పెరిగేటట్టు హెల్ప్ చేస్తామన్నమాట. ఇవి వీటన్నిటిలో ఇది ఏమంటే ఒకటే ట్రీట్మెంట్ ఇవ్వడం కంటే కూడా మూడు రకాల ట్రీట్మెంట్స్, ఎవరికైతే ఇప్పుడు బట్టతలలు గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నాయో వీళ్ళకి కనుక ఫస్ట్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసి మినాక్సిడిల్ లోషన్ వాడుకుంటూ పిఆర్పి ఇచ్చామంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. ఇవి మనం అన్నీ చేస్తున్నాం మన సెంటర్లో. సో అంత ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు, మంచి మెషిన్స్ ఉన్నాయి. ఈ పిఆర్పి అనేది మేము చాలా సంవత్సరాల నుంచి, నేను 9 ఏళ్ళుగా పిఆర్పి అనేది చేస్తున్నాను. మనం మంచి రిజల్ట్స్ కూడా తెప్పిస్తున్నాము. సో మా ఈ ఎస్ఎస్ క్లినిక్కి అందరూ విజిట్ చేసి వాళ్ళకు ఉండే జుట్టు సమస్యలని వాళ్ళు తెలుసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.